ఆమె పేరు స్వప్న. మోసాలు చేయడం ఆమె నైజం. ఉన్నత వర్గానికి చెందిన యువతిని అని ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకుంటూ మ్యారేజ్ బ్యూరోలో పెళ్లి కాని యువకులను టార్గెట్ చేస్తుంది. మెల్లగా ముగ్గులోకి దించి వారిని పెళ్లి చేసుకుంటుంది. ఆపై వారిని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు కాజేసి వేరే ప్రాంతానికి చెక్కేస్తుంది. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఇలాగే ఓ యువకుడిని మోసం చేసి పెళ్లి చేసుకుంది. అతని నుంచి భారీగా డబ్బు గుంజేందుకు పోలీస్ కేసు పెట్టి హడావిడి చేసింది. కానీ సీన్ రివర్స్ అయి కిలాడి లేడీ అసలు గుట్టు బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన స్వప్న అలియాస్ హరిని డిగ్రీ చదువుకుంది. అనంతరం మేనమామను వివాహం చేసుకుంది. తర్వాత ఆయనతో విడిపోయింది. అప్పటి నుంచి మ్యారేజ్ బ్యూరో వెబ్సైట్ లో పెళ్లి కాని యువకులకు గాలం వేయడం ప్రారంభించింది. తప్పుడు పేరు అడ్రస్ తో నమ్మబలికింది. అలా తిరుపతికి చెందిన పృథ్వీరాజ్ ను మోసం చేసి వివాహం చేసుకుంది. తర్వాత అతన్ని బెదిరించి డబ్బులు కాజేసింది. అనంతరం మ్యారేజ్ బ్యూరో ద్వారా ప్రకాశం జిల్లా వీరేపల్లికి చెందిన విప్పర్ల రామాంజనేయులను తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంది. కొద్ది నెలల తర్వాత విషయం తెలిసి రామాంజనేయులు ఆమెను ఇక్కడే వదిలేసి ఉద్యోగ నిమిత్తం డెన్మార్క్ వెళ్లారు. కాగా కొద్ది రోజుల క్రితం స్వప్న దొనకొండ వచ్చింది. రామాంజనేయులు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ దొనకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తనను మోసం చేసి వేధింపులకు గురి చేసి డెన్మార్క్ వెళ్ళిపోయాడని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడంతో రామాంజనేయుల మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. స్వప్న ఇక్కడే ఉండి అనుమానాస్పదంగా సంచరిస్తూ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ దగ్గర డిమాండ్ చేసే సందర్భంలో పోలీసులకు అనుమానం వచ్చి కొంత విచారణ చేసినప్పుడు డీప్గా విచారణ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ అమ్మాయి అసలు పేరు స్వప్న కాదని, ఈ అమ్మాయిది కాళహస్తి దగ్గర ఒక ఊరని, తను చెప్పుకున్నట్టు ప్రకాశం చిత్తూరు జిల్లా కుప్పం కాదని తెలిసింది. ఈమె తన మేనమామను ఒకసారి పెళ్లి చేసుకుని డిస్కార్డ్ చేసినట్టు, తర్వాత తిరుపతికి చెందిన పృథ్వీరాజ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అతని దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేసి అతని మీద తిరుపతిలో కేసు నమోదు చేసినట్టు, తర్వాత ఈమె మీద కూడా చీటింగ్ కేసులు కొన్ని ఉన్నట్టు తిరగడంతో పోలీసులు చాలా ఎక్స్టెన్సివ్గా దొరకొండ పోలీసులు ఎస్ఐ గారు దర్యాప్తు చేశారు. ఆ విషయంలో అనేక విషయాలు వెలుగు వచ్చాయి. కానీ విచారణలో స్వప్న ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం బయటపడింది. రామాంజనేయులు డెన్మార్క్ వెళ్లిన తర్వాత కూడా ఆమె మరో యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు వెల్లడైంది. స్వప్న హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటున్న సమయంలో తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన పతంగి స్వప్న అనే మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె సర్టిఫికెట్లు తీసుకుని ట్యాంపరింగ్ చేసింది. తిరుపతిలో తమిళ యువతికి హైదరాబాద్ లో సిరి అనే మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసింది. ఇటీవల తిరుపతిలో వేద విద్య నేర్చుకుంటున్న దీపక్ శుక్లా అనే మహారాష్ట్ర వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతన్ని బెదిరించి డబ్బులు తీసుకుని పరారైంది. స్వప్నను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.